నా పేరు కూనపురి వెంకట శివప్రసాద్. నేను ప్రజెంట్గా గ్రూప్ వన్ సర్వీసెస్లో డిక్లేర్ చేసినటువంటి రిజల్ట్స్ ఫలితాలలో డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా నేను నా యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే నేను ఇడుపులపాయలోని IIITలో బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECEలో చదవడం జరిగింది. తర్వాత నా ఉత్సాహాన్ని నా ఉత్సుకతను బేస్ చేసుకొని నేను సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలని అనుకున్నాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అదేవిధంగా మా యొక్క గురువుల ప్రోత్సాహంతో నేను సివిల్ సర్వీసెస్ వైపు సొంతంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తద్వారా తర్వాత నేను 2019 నేను 2018 గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మేలో కంప్లీట్ అయింది. డిసెంబర్ 2018లోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. తర్వాత 2019లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ని నేను అటెంప్ట్ చేశాను May 26. తర్వాత నేను నవంబర్లో ఫలితాలు వెలువడ్డాయి. అని తర్వాత నేను AKS IAS ఇన్స్టిట్యూట్లో మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకోవడం జరిగింది 2019లో. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ మెంటార్స్ గైడెన్స్ కానీ ఎస్పెషల్లీ శ్రీనివాస్ సార్ కానీ వీళ్ళందరూ కూడా AKS IAS లో నాకు చాలా హెల్ప్ చేశారు. సో వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా యొక్క వీక్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో SA లో కానీ GS లో కానీ ప్రతి దాంట్లో కూడా వీళ్ళందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు. తర్వాత నేను 2020లో మెయిన్స్ రాసిన తర్వాత ఇప్పుడు 2022లో ఫలితాలలో వీరందరూ నాకు చేసిన ప్రోత్సాహంతో తల్లిదండ్రులు కానీ నా గురువులు కానీ మెంటర్స్ వీళ్ళందరూ AKS ఇన్స్టిట్యూట్ ప్రోత్సాహంతో ఈరోజు నేను డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను సివిల్ సర్వీసెస్ సైడ్ రావడానికి మెయిన్ ముఖ్య కారణం వచ్చేసి నేను 2017లో బీటెక్ చదువుతున్నప్పుడు మా కాలేజ్ యూనివర్సిటీని డిస్ట్రిక్ట్ సైన్స్ ఫెయిర్కి చీఫ్ గెస్ట్గా పిలిచారు స్టూడెంట్స్ని. అక్కడికి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్కి అక్కడ ఉన్నటువంటి పూర్ చిల్డ్రన్కి వచ్చేసి వాళ్ళ యొక్క సైన్స్ సైంటిఫిక్ టెంపర్ని రైజ్ చేయడానికి వాళ్ళు ఎంతగానో హెల్ప్ చేశారన్నమాట. గవర్నమెంట్ స్కీమ్స్ని వాళ్ళకి ఇప్పించడం జరిగింది. తద్వారా నేను కొన్ని రోజుల తర్వాత న్యూస్లో చూసినప్పుడు ఇస్రోకి వాళ్ళు సెలెక్ట్ అయ్యారనమాట. దిస్ వాజ్ ద మేజర్ ఇన్స్పిరేషన్. దట్ మీన్స్ హౌ వీ కెన్ ఇంపాక్ట్ ద గ్రాస్ రూట్ లెవెల్ పీపుల్, అంటే వాళ్ళని డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ వైపు నడిపించడానికి కానీ మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేయొచ్చు ఈ సివిల్ సర్వీసెస్ ద్వారా అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక విత్తనం అనేది నాలో పడిందనమాట. సో అది నన్ను సివిల్ సర్వీసెస్ సైడ్ నడిపించడానికి దోహదపడింది. మేనం గ్రూప్ వన్ స్టడీస్ గురించి ప్రిపరేషన్ స్టడీస్ గురించి చూసినట్లయితే ప్రిలిమ్స్ వచ్చేసి మనకి GS 1లో వచ్చేసి మనకు మెయిన్ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ అంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ ఇవన్నీ ఉంటాయి మేజర్గా. తర్వాత కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి పేపర్ టూలో వచ్చేసి మనకి యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ కరెంట్ అఫైర్స్, ఈ సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో నార్మల్గా మనము సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే కాంప్రహెన్సివ్గా నేనైతే స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేశాను. ఐ మీన్ వాట్ వీ షుడ్ లర్న్, అంటే మనము ఇక్కడ మన డైలీ చుట్టుపక్కల జరిగే వాడిని ఫస్ట్ అబ్జర్వ్ చేయడానికి ఇంట్రెస్ట్ క్రియేషన్ అవ్వడం కోసం నా గోల్ వైపు కరెంట్ అఫైర్స్ని చదవడం జరిగింది. అంటే హిందూ న్యూస్ పేపర్ డైలీ చదివాని ఫస్ట్లో నాకు 3-4 hours పడేది. తర్వాత ఏం చేశానంటే స్లోగా NCERTs 6th నుండి స్టార్ట్ చేయలేదు, 11th క్లాస్, 12th క్లాస్ ఆ 2 క్లాసెస్ మాత్రం మెనఫ్ అనమాట. సో వాటిని నేను స్టడీ చేసి అక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్స్ కానీ చాలా నాకు ఇంట్రెస్టింగ్ వచ్చాయి. తర్వాత NCERT ప్రతి చాప్టర్ ఎండింగ్లో క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ద్వారా మనకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ క్రియేట్ అవ్వడం. తర్వాత నేను ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. తర్వాత మెయిన్స్ ప్రిలిమ్స్ ఇది నా స్ట్రాటజీ అనమాట. తర్వాత నేను డిఫరెంట్ మాక్ టెస్ట్ రాయడం జరిగింది AKS ఇన్స్టిట్యూట్లో కూడా. మార్క్స్ రాసిన తర్వాత ప్రిలిమ్స్లో వచ్చేసి సో మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి, మనం కట్ ఆఫ్ తీసుకోవడానికి ఏంటి స్ట్రాటజీ అనేది అర్థమైంది అనమాట. సో మల్టిపుల్ రివిజన్స్, సింగిల్ బుక్ అండ్ మల్టిపుల్ రివిజన్స్ అనేది మెయిన్ స్ట్రాటజీ ఫర్ ప్రిలిమ్స్ అనమాట. సో దట్ ఈస్ ద స్ట్రాటజీ ఫర్ ప్రిలిమ్స్. నెక్స్ట్ మనము మెయిన్స్ చూసుకున్నట్లయితే మెయిన్స్లో వచ్చేసి మనకి ఎడ్జ్ ఇచ్చేది వచ్చేసి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనమాట. సో ప్రతి పేపర్కి డిఫరెంట్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎస్ఏ చూసుకున్నట్లయితే ద ఇంట్రడక్షన్ షుడ్ బి క్యాచీ, ఇంట్రడక్షన్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉండాలి విత్ ద కంక్లూజన్ అనమాట. సో మనం ఫ్లో కొహరెన్స్ అనేది ఈజీగా మెయింటైన్ చేసుకుంటుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టింగ్ వర్డ్స్తో మనం రాసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ ఎస్ఏ. సో వన్స్ మనకి ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ అండ్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్ అవన్నీ ఎక్కడైతే మనం కోడ్ చేయాలో అట్రాక్టివ్గా పేపర్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. దట్ ఈస్ స్ట్రాటజీ ఫర్ ఎస్ఏ.
ఇంకా మిగతా మన జిఎస్ పేపర్స్లో ఎలా ఉంటుందంటే వన్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ రెడ్ ఇన్ ప్రిలిమ్స్ మనం ఏదైతే ప్రిలిమ్స్లో చదివామో మెయిన్స్లో కూడా ఎగ్జాక్ట్గా అదే నాలెడ్జ్ ఉపయోగపడుతుంది బట్ హియర్ ద క్రిస్పీస్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జిఎస్ వన్లో చూసుకున్నట్లయితే హిస్టరీ ఉంటుంది సో ఈ హిస్టరీలో మనం ఏంటంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వేరియస్ ఆర్కిటెక్చరల్ ఐ మీన్ డయాగ్రామ్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ కానీ తర్వాత టూల్స్ ఆఫ్ ప్యాలియోలిథిక్ ఏజ్ ఇటువంటి డయాగ్రామ్స్ అన్నింటినీ మనం బిఫోర్ హ్యాండ్ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం ద్వారా మనకి ఎగ్జామ్లో మనం వాటిని డైరెక్ట్గా ప్రజెంట్ చేసి విత్ ఇన్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్లో డయాగ్రామ్ డ్రా చేసి మనము వేరే క్వశ్చన్ పేపర్స్తో మనకి ఎడ్జ్ ఉంటుంది అనమాట వేరే ఆన్సర్ షీట్స్తో మనకి ఎడ్జ్ ఉంటుంది దట్ వీ కెన్ మేక్ హ్యూజ్ ఇంపాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ క్వశ్చన్లో మనకి 2 మార్క్స్ 1 మార్క్ ఎక్స్ట్రా పడ్డా కానీ వీ కెన్ మేక్ 15 to 20 మార్క్స్ డిఫరెన్స్ ఇన్ ఈచ్ పేపర్ అనమాట నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ పేపర్ వచ్చేసి పాలిటీ వీ షుడ్ హ్యావ్ మోర్ ఆర్టికల్స్ అండ్ జడ్జ్మెంట్స్ ఇన్ అవర్ గ్రిప్ అదేవిధంగా ఎకానమీ చూసినట్లయితే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ రిగార్డింగ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అయితే మనకు కొంచెం బయట సోర్స్ తక్కువ ఉంది సో యూ కెన్ రెఫర్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ద బడ్జెట్ అనమాట ఇంకా నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే ప్రతి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ప్రతి సిలబస్ టర్మ్కి మనం బిఫోర్ హ్యాండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని కరెంట్ అఫైర్తో సప్లిమెంట్ చేసుకోవాలి వీ హ్యావ్ టు మేక్ మల్టిపుల్ రివిజన్స్ బిఫోర్ గోయింగ్ టు ద యాక్చువల్ ఎగ్జామ్ సో ఇవన్నీ మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే మార్క్స్ రాసినప్పుడు నేను ఏకేఎస్ఐఎస్లో ఉన్నప్పుడు 2019 టెస్ట్ సిరీస్ చూసినప్పుడు మెయిన్స్ వచ్చేసి ఎక్స్టెన్సివ్ మార్క్స్ రాయడం జరిగిందనమాట డెడికేటెడ్గా సో ఏది 1 డే కూడా మిస్ అయ్యేవని కాదు సో ఎవాల్యుయేషన్ కూడా నాకు ఎగ్జాక్ట్గా విత్ ఇన్ 2 to 3 డేస్లో నెక్స్ట్ నేను ఎగ్జామ్ వచ్చేసరికి నాకు ఎవాల్యుయేషన్ జరిగేది ప్లస్ ఐ మీన్ ఫోకస్డ్గా ఉండడానికి టెస్ట్ సిరీస్ ప్రతి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్సర్ షీట్స్ ఇచ్చేవాళ్ళు ఐ మీన్ ఆన్సర్ షీట్స్ ఇచ్చేవాళ్ళు సో వాటిని చూసుకొని వాటిని రెఫర్ చేసుకొని వన్ హ్యాండ్అవుట్ ఇచ్చేవారు అన్నమాట ఆన్సర్ షీట్స్ సో మోడల్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు ఆ మోడల్ ఆన్సర్స్ కూడా మనము వీ కెన్ సప్లిమెంట్ ఇన్ అవర్ మీన్ నోట్స్ అనమాట దాన్ని మనం సప్లిమెంట్ చేసుకుని దాని లేదంటే ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఉండే వీ కెన్ డూ దట్ మెయిన్ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్ అంటే డయాగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ డిఎన్ఏ టెక్నాలజీస్ కానీ ఇటువంటి కొన్ని బయోటెక్నాలజీ మెయిన్ యూజ్ ఏంటంటే ఈ ప్రజెంట్ గ్రూప్ 1 వచ్చేసి కొత్త సిలబస్తో వచ్చిందనమాట సో ఇట్ వాజ్ ఓవరాల్ లింక్డ్ విత్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్ సో యూ కెన్ మేక్ మోస్ట్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ కరెంట్ అఫేర్స్ కానీ మేము ఈజీగా యాడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట సో దిస్ ఈజ్ ద ఓవరాల్ స్ట్రాటజీ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంకా ఇంటర్వ్యూ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ పర్సనాలిటీ వైల్ అవర్ ప్రిపరేషన్ మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడే మన క్యారెక్టర్ అనేది మాడిఫై అవుతుంది సో వీ హ్యావ్ టు ప్రెజెంట్ అవర్ సెల్ఫ్స్ టు ద బోర్డ్ సఫిషియెంట్లీ సో ఇట్ విల్ బి ఎనఫ్ ఇంటర్వ్యూకి మనకి ఎక్కువ మార్క్స్ స్కోప్ ఉండదు జస్ట్ 75 మార్క్స్ ఉంటాయి కాబట్టి అవుట్ ఆఫ్ 825 మెయిన్ యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ యాజ్ డిఫరెంట్ క్యాండిడేట్ ఇన్ ద ప్రిలి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో కానీ మన ఎగ్జామ్లో కానీ దేంట్లో అయినా కానీ నేను నా వరకు వచ్చినప్పటికైతే నేను వచ్చేసి ఇనీషియలీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐ హ్యావ్ డే వైజ్ ప్లాన్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేలో నేను ఈ టాపిక్స్ కవర్ చేయాలి అని చెప్పేసి రఫ్గా ప్లాన్ వేసుకునేవాడిని తర్వాత వీక్లీ టార్గెట్స్ అండ్ మంత్లీ టార్గెట్స్ ఒకవేళ ఏదైనా వీక్లీ టార్గెట్స్లో కొంచెం ఏదైనా మిస్ అయినా కానీ సండే వచ్చేసి ఒక ఫ్రీ డే పెట్టుకునేవాడిని అంటే ఏదైనా మిస్ అయిన సిలబస్ని సండే కానీ సాటర్డే కానీ కవర్ చేసుకోవడానికి పెట్టుకునేవాడు అనమాట అది నా ప్రిలిమ్స్ వరకు నెక్స్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా జరిగింది బట్ ఎస్పెషల్లీ బిఫోర్ మెయిన్స్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఆన్సర్ రైటింగ్ అనమాట నా సజెషన్ ఏంటంటే మీరు డే వైజ్ టార్గెట్స్ పెట్టుకునేదానికంటే యూ షుడ్ మేక్ ది టాపిక్ వైజ్ ప్లాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ని నేను ఈరోజు కంప్లీట్ చేయాలి లేకపోతే ఈ టాపిక్ని నేను 2-3 డేస్లో కంప్లీట్ చేయాలి టాపిక్ వైజ్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోండి సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టర్మ్ని కవర్ చేసి ప్రతి టర్మ్కి అట్లీస్ట్ 100 to 150 వర్డ్స్ నోట్స్ ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి దట్ వాజ్ ద మెయిన్ స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ప్రిలిమ్స్ ఈజ్ ద వెరీ హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ కాంపిటీషన్ అనమాట ఎందుకంటే సమ్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ నుంచి సమ్ జస్ట్ సమ్ హండ్రెడ్స్ ఆర్ సమ్ 5000 మెంబర్స్ ఆర్ 4000 మెంబర్స్ మాత్రమే మెయిన్స్ కలెక్ట్ అవుతారు సో ప్రిలిమ్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎందుకంటే ఇట్స్ ప్రిలిమ్స్ ఈజ్ లైక్ టెస్ట్ మ్యాచ్ అనమాట మనము ఏ క్వశ్చన్ని తగలాలి ఏ క్వశ్చన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టకూడదు అనేది వీ షుడ్ నో ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే వైల్ ప్రాక్టీసింగ్ అవర్ మాక్ టెస్ట్ ఆఫ్ ప్రిలిమ్స్ మనము ఎన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే మన యొక్క పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 200 మార్క్స్ అనుకుందాం ఎగ్జామ్ ఓవరాల్ టెస్ట్ 200 మార్క్స్ అనుకుంటే కట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కంటే మనకు ఎక్కువ రాదని మనకు ఒక ఐడియా ఉంది లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఒకవేళ అనుకుందాం అనుకో సో అప్పుడు ఆ 100 మార్క్స్ని రీచ్ అవ్వడానికి మనము మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అటెంప్ట్ 85 క్వశ్చన్స్ వాట్ ఈస్ యువర్ అక్యురసీ రేట్
ఇన్ వాట్ సబ్జెక్ట్స్ యువర్ అక్యురేట్ అక్యురసీ ఈజ్ మోర్, ఇన్ వాట్ సబ్జెక్ట్స్ యువర్ అక్యురసీ ఈజ్ లెస్, దాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఇదంతా మార్క్స్ మార్క్స్లో అనలైజ్ చేద్దాం. కొంతమందికి అక్యురసీ ఎక్కువ ఉంటుంది, 60 క్వశ్చన్స్ పెట్టినా కానీ దే కెన్ ఈజీలీ క్లియర్ ద కట్ ఆఫ్. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, నా స్ట్రాటజీ ఏంటంటే, యాజ్ అటెంప్ట్ యాజ్ మచ్ యాజ్ క్వశ్చన్స్, బట్ డోంట్ అటెంప్ట్ ఆల్ ది 100 క్వశ్చన్స్ లైక్ దట్. అట్లీస్ట్ మ్యాథ్స్ ఒక బెంచ్ మార్క్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 75, 80, 85. అది మీరు ఎప్పుడు తెలుస్తుందంటే, మార్క్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ ప్రిలిమ్స్లో ఎన్ని మనం మార్క్స్ ఎన్ని ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అనేది అక్కడ మొత్తం ఆ బెంచ్ మార్క్ సెట్ చేసుకొని యూ. నేనైతే ప్రిలిమ్స్ ఒరిజినల్ ఎగ్జామ్ని కూడా జస్ట్ లైక్ మార్క్ వెళ్ళేసి అటెండ్ చేసి వచ్చాను అనమాట. సో యూ షుడ్ డెవలప్ దట్ పర్స్పెక్టివ్ అబౌట్ ది ఎగ్జామ్ అనమాట. మెయిన్స్ వచ్చేసి ఇక్కడ క్యాచ్ ఏంటంటే, మేము రాసినప్పుడు మెయిన్స్ వచ్చేసి 9000 మెంబర్స్ దగ్గర ఐ మీన్ రాసాము, బట్ ఇంటర్వ్యూకి వచ్చేసి ఓన్లీ 325 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యాయి అన్నమాట. సో యూ క్యాన్ సీ ది పర్సంటేజ్ ఆఫ్ పాస్ పర్సంటేజ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి క్వశ్చన్లో, ఇప్పుడు ఎస్ఏలో నేను ఆల్రెడీ మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ స్ట్రాటజీ నప్పుడు చెప్తాను, ఇంకోసారి చెప్తాను. ఎస్ఏ రాసేటప్పుడు ఫ్లో ఎలా ఉంది, కొహరెన్స్ ఎలా ఉంది, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలంటే సమ్ అనెక్డోట్స్ ఆర్ సమ్ డైలాగ్ బిట్వీన్ 2 పర్సన్స్ ఆర్ సమ్ లైక్ దట్. మీరు ఒక క్యాచీ ఇంట్రడక్షన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైనా డైరెక్ట్గా సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఏదైనా ఎస్ఏ అడిగినారనుకో, లేకపోతే ఫిలాసఫికల్ ఎస్ఏ ఏదైనా అడిగారనుకోండి, సో ఏ క్వశ్చన్ అడిగినా కానీ యూ షుడ్ హ్యావ్ సమ్ ఫ్రేమ్వర్క్ ఇన్ యువర్ మైండ్ బిఫోర్ హ్యాండ్, ఎందుకంటే ఇదంతా మీరు మార్క్స్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఎటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఎటువంటిగా ఇంట్రడక్షన్ ఇస్తాను అనేది మీరు ముందే యూ హ్యావ్ టు ఫ్రేమ్ ది ఆన్సర్ అనమాట బిఫోర్ గోయింగ్ టు ది ఎగ్జామ్. సో మీరు ఎగ్జామ్లో మీ దగ్గర ఉన్నటువంటి కోట్స్, ఫ్యాక్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ అన్నింటినీ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఎలా అప్లై చేయాలి అనే విధంగా మీరు ఆలోచించుకొని యూ హ్యావ్ టు మేక్ దట్ స్కెలిటన్ అనమాట ఇన్ ద ఇనిషియల్ మినిట్స్ ఆఫ్ ది ఎస్ఏ ఎగ్జామ్. సో దిస్ వాజ్ అ స్ట్రాటజీ ఫర్ ఎస్ఏ అండ్ యూ హ్యావ్ టు రైట్ దట్ స్కెలిటన్ ఇన్ ది ఆన్సర్ విత్ ఫ్లో అండ్ విత్ గుడ్ ఫ్లో అండ్ కోహరెన్స్. నెక్స్ట్ జిఎస్ ఆన్సర్స్కి స్పెసిఫిక్గా చూసినట్లయితే హిస్టరీకి తీసుకున్నట్లయితే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎక్స్టెన్సివ్ డయాగ్రామ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్, ఎందుకంటే నేను ఎందుకు డయాగ్రామ్స్ ఇంత స్పెసిఫిక్గా, కొందరు హిస్టరీ నార్మల్గా రాసినా సరిపోతుంది కదా, ఐ మీన్ రైటర్ నేమ్స్ సంథింగ్ బుక్స్ అటు, బట్ ఇఫ్ యూ డ్రా డయాగ్రామ్స్ అట్లీస్ట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ అట్లీస్ట్ 1 ఎక్స్ట్రా మార్క్ ఇన్ ద ఎగ్జామ్ అనమాట. సో దట్ 1 ఎక్స్ట్రా మార్క్ డిఫీట్ యూ ఆర్ కెన్ మేక్ యూ టు ద లిస్ట్ అనమాట. సో ఆ ఎక్స్ట్రా 1 మార్క్ నాకు ఏ విధంగా ఎక్స్ట్రా 1 మార్క్ పడుతుంది అనే కాన్సెప్ట్ మీ మైండ్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుండాలన్నమాట. సో దిస్ వాజ్ ద స్ట్రాటజీ ఫర్ హిస్టరీ. ఇంకా ఆటోమేటిక్గా పాలిటీ ఆర్టికల్స్ అండ్ దెన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ దెన్ జడ్జ్మెంట్స్ అండ్ సమ్ ఫిగరేటివ్ కాన్సెప్ట్స్ మొత్తం అన్నింటిని కూడా మీరు రఫ్గా డాక్టరీన్స్ని కూడా మీరు ముందుగానే రివైజ్ చేసుకుంటూ ఉండాలి 2 to 3 డేస్కి ఒకసారి. నెక్స్ట్ ఎకానమీ, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ విత్ మ్యాప్స్, ఇండియా మ్యాప్ అండ్ జాగ్రఫీలో కూడా ఇండియా మ్యాప్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్స్ స్పెసిఫిక్గా మీరు విత్ బాక్స్లో రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ప్రతి క్వశ్చన్కి అట్లీస్ట్ 1 అవుట్స్టాండింగ్ ఫీచర్ని ఏదో ఒకటి మీరు ఇంప్లిమెంట్ చేయాలి ఎగ్జామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పినటువంటి టిప్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు బిఫోర్ హ్యాండ్ డయాగ్రామ్స్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ టెక్నాలజీస్ కానీ, లేకపోతే ఎన్వైర్న్మెంట్ డయాగ్రామ్స్ కానీ, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్నోవేషన్స్ కానీ, ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్న వాటిని కవర్ చేసుకొని యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ డయాగ్రామ్స్ అనమాట. సో దిస్ వాజ్ ది హోల్ స్ట్రాటజీ ఫర్ మెయిన్స్. మనం టెస్ట్ సిరీస్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ యువర్ ఎగ్జామ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏదైనా ముందుగానే మనం ఒక శాంపుల్స్ని కలెక్ట్ చేసుకుని సమ్ శాంపుల్ వర్క్ని మనం చేస్తాం. సో దీన్ని మనం ఒరిజినల్ వర్క్కి ఇంప్లిమెంట్ చేస్తాం. దిస్ ఇస్ ద సేమ్ ప్రిన్సిపల్ విచ్ వీఆర్ ఫాలోయింగ్ ద టెస్ట్ సిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్కి మీరు తీసుకుంటే, మీరు ప్రిలిమ్స్లో ఏ స్ట్రాటజీ అయితే ఫాలో అంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, నా అక్యురసీ ఎంత ఉంది, సో దిస్ ఆల్ థింగ్స్ యూ విల్ కమ్ టు నో ఇన్ ది టెస్ట్ సిరీస్ అనమాట. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ ఆన్సర్ కీ ఏదైతే ఉందో ప్రిలిమ్స్లో, ఆ మోడల్ ఆన్సర్స్లో ఎక్కడెక్కడైతే మీకు గ్యాప్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా తెలియని టాపిక్, ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ అనిపించింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్లో సమ్ ఎకలాజికల్ పిరమిడ్స్ కానీ సంథింగ్, ఆ టాపిక్లో మీకు తెలియని ఏదైనా కాన్సెప్ట్ ఏదైనా దొరికింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ స్టేట్ ఇండెక్స్ కానీ అట్లాంటి, సో వాటిని ఏం చేయాలంటే యూ షుడ్ రైట్ దోస్ ఓన్లీ విచ్ యూ ఫీల్ దట్ ఆర్ ఇంపార్టెంట్. వాటిని మీ యొక్క నోట్స్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ రివిజన్ నోట్స్ అందులో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. సో దట్ విల్ హెల్ప్ టు రివైజ్ వెన్ ఎవర్ యూ సీ దట్ నోట్స్ అనమాట. మనం ఈ మోడల్ ఆన్సర్ని మోడల్కిని పక్కనే పెట్టేస్తే ఉపయోగం ఉండాలన్నమాట, దాన్ని మీ రివిజన్కి ఏ విధంగా అనేది ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు మెయిన్స్, సేమ్ థింగ్. మెయిన్స్లో కూడా ఏదైనా ఎక్స్ట్రా ఫిగర్స్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ ఈ మోడల్ ఆన్సర్స్లో మీకు దొరికితే కనుక, సో యూ హ్యావ్ టు సప్లిమెంట్ దట్ విత్ యువర్ నోట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నవి క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్లో, సో మీరు అక్కడ ఉన్నటువంటి ఏదైనా పాలిటీస్ అనేది జడ్జ్మెంట్స్ ఏమన్నా ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నదానికంటే ఖచ్చితంగా మోడల్ ఆన్సర్స్లో ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏకేఎస్ ఐఏఎస్లో నేను జాయిన్ అయినప్పుడు
ఈ మోడల్ ఆన్సర్స్ అనేది చాలా ఉపయోగపడ్డాయి అన్నమాట. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా డైరెక్ట్గా ఈ మోడల్ ఆన్సర్స్నే డైరెక్ట్ క్వశ్చన్స్ ఆర్కిటెక్చర్ అట్లా క్వశ్చన్స్ అడిగినట్టు డైరెక్ట్ రాసి చాలామంది మంచి మార్క్స్ పొందారని నాకు చెప్పారన్నమాట ఫీడ్బ్యాక్. సో నాకు కూడా ఈ మోడల్ ఆన్సర్స్ చాలా ఉపయోగపడ్డాయి. ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్స్లో కానీ ఎకనామీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా కొన్ని మీన్ స్టాటిక్ సబ్జెక్ట్స్ కాకుండా డైనమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఎకనామీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటికి మనకు మోడల్ ఆన్సర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. దిస్ వాజ్ ద ఇట్లా మనం టెస్ట్ సిరీస్ని యూజ్ చేసుకోవాలి. జస్ట్ టెస్ట్ని రాసి దాన్ని పక్కన పెట్టడం కాకుండా దిస్ ఇస్ ద హౌ టు హౌ దిస్ ఇస్ హౌ ద దిస్ ఇస్ ద ప్రాసెస్ హౌ టు యూజ్ ద టెస్ట్ సిరీస్. చాలామంది గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓన్లీ నేను గ్రూప్ వన్కి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవుదాము, గ్రూప్ టూకి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవుదాము అనుకుంటూ ఉంటారు అనమాట. బట్ ఇక్కడ మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే యాక్చువల్ కాంపిటీటర్స్ మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో వాళ్ళ నుండి మనకి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినా కానీ దే విల్ బీ అవుట్ ఆఫ్ ది లిస్ట్ ఇన్ మెయిన్స్ మోస్ట్ ప్రాబ్లీ ఇట్స్ మై ఒపీనియన్. బికాజ్ సివిల్ సర్వీసెస్కి గ్రూప్ వన్ నోటిఫికేషన్ 2018లో వచ్చిన నోటిఫికేషన్కి 90% ఆఫ్ ది సిలబస్ ఇస్ సేమ్. ఈ యూపీఎస్సీకి ఏదైతే సిలబస్ ఉందో దాన్నే కట్ అండ్ పేస్ట్ చేసి ఈ గ్రూప్ వన్ సిలబస్ కమిటీ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. ఎక్సెప్ట్ సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇటువంటి ఈ త్రీ తప్ప మిగతా మొత్తం ఓవరాల్గా వచ్చేసి ఎగ్జాక్ట్గా సేమ్ సిలబస్ అనమాట. సో ద స్ట్రాటజీ ఈజ్ సేమ్ ఫర్ బోత్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అండ్ ప్రెజెంట్ గ్రూప్ వన్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అకార్డింగ్ టు ద సిలబస్. సో వీ హ్యావ్ టు మేక్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇన్ ది జస్ట్ దీస్ త్రీ సబ్జెక్ట్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్లో మాత్రమే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. దట్ టు వీ క్యాన్ గెట్ ది థింగ్స్ ఫ్రమ్ ది మోడల్ ఆన్సర్స్ ఆఫ్ మెయిన్స్ మోస్ట్లీ. బట్ ప్రిలిమ్స్ వరకు అయితే నా వరకు స్ట్రాటజీ అయితే నేను ఎక్స్క్లూజివ్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డేటా ఏది కూడా నేను ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వలేదు. ఓవరాల్ నాకు ఈ కరెంట్ అఫైర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ డేటానే నాకు సివిల్ సర్వీస్కి సంబంధించిన డేటాని ప్రిలిమ్స్లో ఉపయోగపడింది. బట్ దీస్ త్రీ సబ్జెక్ట్స్ యూ కెన్ సప్లిమెంట్ ఇట్ ఫ్రమ్ మోడల్ ఆన్సర్స్ అండ్ సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఫ్రమ్ ఇంటర్నెట్ డైరెక్ట్లీ. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. బట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే యూపీఎస్సీ గ్రూప్ వన్ ఈ రెండింటిని మీరు సపరేట్ చేసి చూడద్దు. మేక్ యువర్ ప్రిపరేషన్ ఇన్ ఎన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. దట్ వాజ్ మై ఐడియా. చాలామంది ఏంటంటే మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ యునో వ్యాస్ట్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి మన గ్రాడ్యుయేషన్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి వ్యాస్ట్ డేటాని మనం ప్రిపేర్ అవ్వాలి. ప్లస్ మన హౌస్ అండ్ మీన్ మన డొమెస్టిక్ డేటాని ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్, డిస్ట్రిక్ట్ లైక్ దట్. ఇవన్నీ నార్మల్ డైవర్స్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది మరీ డీప్గా వెళ్ళకుండా. జస్ట్ నా అడ్వైజ్ ఏంటంటే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేప్పుడు జస్ట్ ఒక క్వశ్చనర్ లాగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ యువర్ నేమ్ అండ్ అబౌట్ యువర్ డిస్ట్రిక్ట్ అండ్ అబౌట్ యువర్ కాలేజ్ అండ్ ఎనీ ఎమినెంట్ పర్సనాలిటీస్ కేమ్ ఫ్రమ్ యువర్ కాలేజ్. జస్ట్ బేసిక్ డేటా తీసుకోండి. తర్వాత మీ ఓన్ డిస్ట్రిక్ట్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఏంటి. మీ ఈ మోస్ట్లీ 90% ఆఫ్ ది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వచ్చేసి మీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనే నాలెడ్జ్ మీద. జస్ట్ ఈ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఇస్తారో దాంట్లో మాత్రమే ఆ డేటాను మాత్రమే మీరు ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దట్ టు యూ క్యాన్ రివైజ్ దట్ ఆఫ్టర్ యువర్ సెలెక్షన్ ఫర్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్ అనమాట. తర్వాత మాక్ టెస్ట్కి వచ్చేసరికి ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూస్ ఆర్ ఎక్సలెంట్ వే టు మీ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి, మీ యొక్క అబిలిటీని టెస్ట్ చేయడానికి ఈ మాక్ ఇంటర్వ్యూస్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే మనం చాలాసేపు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ప్రిపేర్ అట్లు కూర్చొని ప్రిపేర్ అవ్వడం, ఎక్కువ మనకి ఇంటరాక్షన్ అనేది మన పెద్దవాళ్ళతో కానీ లేకపోతే మన తోటి ఫ్రెండ్స్తో కానీ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో మీరు మాక్స్ అటెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇట్ డెవలప్స్ యువర్ బాడీ లాంగ్వేజ్ స్కిల్స్, అదేవిధంగా ఇట్ డెవలప్స్ యువర్ పర్సనాలిటీ అన్నమాట. సో మనం ఎట్లా మనకంటే పెద్దవాళ్ళు, ఎందుకంటే మన ఏజ్ మనకి ఎంతైతే ఏజ్ ఉందో అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇంటర్వ్యూ బోర్డులో ఉండే వాళ్ళకు. సో దాన్ని మనం క్యాచ్ చేసుకొని హౌ టు డీల్ విత్ దెమ్ విత్ రెస్పెక్ట్. ఎక్కడైతే ఎక్కడ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎక్కడ మనము క్యాజువల్గా ఉండాలి, మన ఆన్సర్స్ ఏ విధంగా ఉండాలి, ఇవంతా కూడా మనకి మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. బట్ కమింగ్ టు ది నాలెడ్జ్, యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ నాలెడ్జ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. బట్ యూ హ్యావ్ టు స్కిల్ యువర్ పర్సనాలిటీ అనమాట. యూ హ్యావ్ టు స్కిల్ యువర్ పర్సనాలిటీ లెవెల్స్ అనమాట వెల్ గోయింగ్ బిఫోర్ ది ఇంటర్వ్యూ. నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూకి ఒరిజినల్ ఇంటర్వ్యూకి పెద్ద తేడా అయితే ఉండదు. ఎందుకంటే మాక్ ఇంటర్వ్యూలో మనం ఏదైతే పర్సనాలిటీని ప్రజెంట్ చేసుకుంటామో దట్ పర్సనాలిటీ ఈజ్ దేర్ బిఫోర్ ది ఒరిజినల్ బోర్డ్ ఆల్సో. బట్
బేస్డ్ ఆన్ దర్ క్వశ్చన్స్ యూ షుడ్ నాట్ ఫీల్ ఇంటు ద యూ షుడ్ నాట్ ఫెల్ ఇంటు ద ట్రాప్ అనమాట. కొన్ని వాళ్ళ క్వశ్చన్స్ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చూసినట్టయితే కరప్షన్ మీద ఒక కేస్ స్టడీ అడిగాను అనమాట. సో ఆ కరప్షన్ మీద కేస్ స్టడీ అడిగినప్పుడు వి షుడ్ ప్రజెంట్ అవర్ ఓన్ వ్యూ అబౌట్ కరప్షన్, నాట్ ది బుకిష్ సిలబస్ ఏదైతే ఉందో అట్లా కాకుండా మన ఓన్ ఒరిజినల్ ఒరిజినల్ ఎగ్జామ్ మన ఒరిజినల్ లైఫ్లో మనం చూసిన ఇన్సిడెంట్స్తో వాటిని సప్లిమెంట్ చేయడం ద్వారా హౌ యూ హ్యావ్ ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్, ఇటువంటి విధంగా ఒరిజినల్గా మనము ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. దట్ వాస్ ద టిప్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. నేను ఏకేఎస్ ఇంటర్వ్యూ ఐఏఎస్లో కూడా మాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్యాకల్టీ ఇచ్చినటువంటి గైడెన్స్ అనేది చాలా వరకు నాకు హెల్ప్ అయిందనమాట. ఏ విధంగా అంటే ఇక్కడ నన్ను జస్ట్ నా యొక్క డీటెయిల్ అప్లికేషన్ ఫామ్లోకి వెళ్లకుండా నా యొక్క ఐ మీన్ డెప్త్గా కొంచెం జరగడం జరిగింది అనమాట. అంటే జస్ట్ నాట్ మై టెస్టే నా నాలెడ్జ్ని మాత్రమే కాకుండా నా యొక్క పర్సనాలిటీని డిఫరెంట్ క్వశ్చన్స్ వే ఆఫ్ క్వశ్చన్స్ని పోస్ట్ చేసినప్పుడు హౌ ఐ విల్ రియాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కొన్ని ఇక్కడ మాక్ ఇంటర్వ్యూలో వచ్చేసి నాట్ ఓన్లీ అబౌట్ మై పర్సనాలిటీ వచ్చేసి ట్రైబ్స్ గురించి ఇండియా ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ ట్రైబ్స్ తర్వాత నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ లింక్ చేయడము సంథింగ్ అట్లా అడగడం అట్లా అడుగుతూ వెళ్ళారనమాట. సో ఇట్లా ఏంటంటే ఏదైనా డిఫికల్ట్ క్వశ్చన్స్ మనకి పోస్ అయినప్పుడు హౌ యూ విల్ రియాక్ట్, దట్ వాస్ ద బేసిక్ పర్పస్ ఆఫ్ టేకింగ్ ది మాక్ ఇంటర్వ్యూ అనమాట. సో వీ షుడ్ కంటిన్యూ అవర్ స్మైల్ ఇన్ అవర్ ఫేస్, కొన్ని అట్లా కొన్ని టిప్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనము ఏదైనా మనం మనలోని భయాన్ని మనం బయటికి ఎక్స్ప్రెస్ అవ్వనీకుండా చేయాలన్నమాట. దట్ వాస్ ద సక్సెస్ టిప్ ఫర్ ది మాక్ ఇంటర్వ్యూ, ఐ మీన్ ఒరిజినల్ ఇంటర్వ్యూ. అది మనం మాక్ ఇంటర్వ్యూస్లో మాకు ఇక్కడ ఏకఎస్ఐఎస్లో నాకు చాలా యూజ్ అయింది అనమాట. దట్ వాస్ ద థింగ్. చాలామంది ఏమనుకుంటారంటే నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ గ్రూప్ వన్ మనకి క్రాక్ చేయడానికి అంత ఛాన్స్ ఉంటుందా, ఎక్కువ మంది మనకి సివిల్ సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళకి క్రాక్ చేస్తారు గ్రూప్ వన్ని, మనము గ్రూప్ టూ వరకు మనకి సరిపోదులే సంథింగ్ అటువంటి ఆ ఫోబియాలో ఉంటారనమాట. బట్ ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే దోస్ హూ హ్యావ్ క్రక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కానీ, ప్రిలిమ్స్లో వచ్చేసి ఎలిమినేషన్ టెక్నిక్స్, మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, ఇవైతే ఏవైతే ఎవరికి ఉంటాయో వాళ్ళు అందరూ కూడా యూ క్యాన్ క్రాక్ ది ఎగ్జామ్. ఎవరికి కూడా తెలుగు ఇంగ్లీష్ అండ్ డిస్క్రిమినేషన్ ఉండదు. దానికి స్టార్క్ ఎగ్జాంపులే మా సీనియర్ ఒకన్నా ప్రజెంట్ ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యారు నాతో పాటే. అన్నయ్య మొత్తం మెయిన్స్ అంతా కూడా తెలుగు మీడియంలోనే రాశారు, బట్ హీ గాట్ సెలెక్టెడ్ యాజ్ గ్రూప్ వన్ ఆఫీసర్. సో దెర్ వాజ్ నో డిస్క్రిమినేషన్ బై ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిట్వీన్ ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ అండ్ తెలుగు మీడియం క్యాండిడేట్స్. ఎవరికైతే ఆ స్కిల్స్ ఉన్నాయో దే కెన్ ఎవరిబడి కెన్ క్రాక్ దిస్ ఎగ్జామ్. డెఫినెట్లీగా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి 1 or 2 ఇయర్స్లోనే మనకి ఎప్పుడు కూడా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు రిజల్ట్ చాలామందికి రాదనమాట. ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ముందు 2-3 ఇయర్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వర్క్ చేసి దీన్ని పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని తెలుసుకొని వచ్చే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. బట్ ఇక్కడ మనం వన్స్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మన యొక్క ఏదైతే మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదేవిధంగా మన యొక్క ఎయిమ్ మనం ఈ ఎయిమ్ని రీచ్ అవ్వడానికి మన బూస్టర్ ఏదైతే ఉందో ఐ మీన్ మనకి మనల్ని ముందుకు నడిపించేటువంటి ఆ యొక్క బూస్టర్ ఏదైతే ఉందో దాన్ని మనం పదే పదే రికగ్నైజ్ చేసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎయిమ్లో బూస్టర్ ఏంటంటే మై ఇంటరాక్షన్ విత్ ది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఇన్ మై 3rd ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. అట్లా మీకు ఏదైతే మీ ఇన్సిడెంట్ ఏదైతే మిమ్మల్ని పుష్ చేసిందో ఆ ఇన్సిడెంట్ వచ్చేసి ప్రతి అప్ అండ్ డౌన్లో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ సర్వీసెస్ చూసుకున్నట్లయితే 2018లో నోటిఫికేషన్ వచ్చింది, 2019లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది, మరి అగైన్ కొంచెం 1 ఇయర్ లిటిగేషన్ డిలే అయింది, తర్వాత కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చి 1 ఇయర్ డిలే అయింది. సో వాట్ ఎవర్ మే ద కాన్సిక్వెన్సెస్, వాట్ ఎవర్ మే ద కాన్సిక్వెన్సెస్, ఈ రిజల్ట్ మనం ఫైనల్గా అచీవ్ చేయడానికి ఈ అప్స్ అండ్ డౌన్స్లో కూడా మన యొక్క ఏదైతే డ్రీమ్ మనల్ని ఐ మీన్ మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనకి పుష్ చేస్తుందో దాన్ని మనం కాన్స్టెంట్గా రికగ్నైజ్ చేస్తూ ఉండాలన్నమాట. ప్లస్ అలాంగ్ విత్ దట్ వీ షుడ్ హ్యావ్ అవర్ వెల్బీయింగ్ సపోర్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మన వెల్బిషర్స్ వీళ్ళందరి సపోర్ట్ మనకి డెఫినెట్గా అవసరం అనమాట. మీరు అండర్గా కట్ ఆఫ్ కావాల్సిన అవసరం లేదు, యూ హ్యావ్ టు యూ నీడ్ దట్ సపోర్ట్ ఇన్ ది అప్స్ అండ్ డౌన్స్ అనమాట. సో ఇట్స్ ఎ బేసికలీ లాంగ్ జర్నీ, యూ షుడ్ బీ రెడీ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ పాత్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. మీన్ మనము ఈ బ్యాటిల్కి మనము రెడీ అయ్యి రావాలన్నమాట. యూ షుడ్ బి రెడీ ఫర్ దట్ బికాజ్ ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. బట్ లేట్ అయినా కానీ రిజల్ట్ రావడం మాత్రం పక్కా అనమాట. జనరల్గా సివిల్ సర్వీసెస్ని వాళ్ళ ఎయిమ్గా లైఫ్ గోల్గా చూస్ చేసుకున్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే మీరు మనము జస్ట్ నార్మల్గా ఫేమ్ కోసమో లేకపోతే మనీ కోసమో లేకపోతే ఆ ఎక్సెక్స్ ఫ్యాక్టర్స్ని మనం చూసుకొని సివిల్ సర్వీసెస్ రావడానికి ట్రై చేయొద్దు అనమాట. బికాజ్ దెర్ ఆర్ అదర్ అంబిషన్స్, దెర్ ఆర్ మెనీ మోర్ అంబిషన్స్ అండ్ మెనీ మోర్ థింగ్స్ ఉన్నాయి లైఫ్లో. వీ కెన్ డూ దాట్ ఫర్ దీస్ థింగ్స్. బట్ ఒక స్ట్రాంగ్ రీజన్ ఆర్ ఒక స్ట్రాంగ్ పుషప్
అనేది మన మనము సివిల్ సర్వీసెస్ వైపు రావడానికి మీకు ఒకటి ఉండాలన్నమాట. అది ఉన్నప్పుడు మాత్రమే మనము లాంగ్ జర్నీలో సస్టైన్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఈ మనీ ఫేమ్స్ ఇవన్నీ కూడా, సో ఈ మనీ ఫేము ఇట్లాంటి వాటి కోసం మనం వచ్చినట్లయితే వి కాంట్ ఎండ్యూర్ ఇన్ దిస్ జర్నీ అనమాట ఫర్ సచ్ ఏ లాంగ్ టైం. సో ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్ పుష్ చేస్తుందో సో దాన్ని మనము వీ షుడ్ హ్యావ్ దట్ సచ్ థింగ్. అండ్ మీరు ముందే ప్రిపేర్ అయ్యి రావాలి, దిస్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ, దిస్ టేక్స్ టైం బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ. సో యూ షుడ్ బి రెడీ ఫర్ దట్ అనమాట. జస్ట్ వన్ ఆర్ టూ అటెంప్ట్స్లోనే మీకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏది వచ్చినా కానీ, కొన్నిసార్లు గ్రూప్ అండ్ నోటిఫికేషన్ కూడా డిలే అవుతుంది అనమాట. బట్ యూ షుడ్ బి కన్సిస్టెంట్, మీ మెంటార్ సపోర్ట్ కానీ మీ వెల్ విషర్స్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని యూ షుడ్ గో అహెడ్ విత్ యువర్ ప్రిపరేషన్ అనమాట. కొన్ని టేక్ సమ్ స్మాల్ స్మాల్ బ్రేక్స్ బిట్వీన్ యువర్ వెన్ ఎవర్ మీకు ఎప్పుడైనా మెంటలీగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫిజికలీ ప్రాబ్లం వచ్చినా టేక్ సమ్ షార్ట్ బ్రేక్స్ తీసుకొని యూ కెన్ మూవ్ ఆన్ అనమాట. సో మెయిన్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఉండాలంటే మీకు ఏదైతే పుషప్ ఉంటుందో దాన్ని ఒక స్ట్రాంగ్ జీల్ ఉండాలన్నమాట. ఎందుకు నేను సర్వీసెస్ ఎక్కడ రావాలనుకున్నాను, సో దట్ జీల్ విల్ ప్రమోట్ యువర్ పాత్ టు ది సివిల్ సర్వీసెస్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్. దిస్ వాస్ మై సజెషన్ ఫర్ ది ఫ్యూచర్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్. నా జర్నీలో చూసినట్లయితే నా మెయిన్స్ దగ్గర నుండి ఏకేఎస్ అనేది నాకు చాలా హెల్ప్ చేసింది. సో నేను టెస్ట్ సిరీస్ జాయిన్ అన్న తర్వాత నుండి కానీ మన ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ శ్రీనివాస్ సార్, అదేవిధంగా శశాంక్ సార్, వీళ్ళందరూ కూడా నన్ను కాన్స్టెంట్ నన్ను రికగ్నైజ్ చేసి నా ఆన్సర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి నన్ను రికగ్నైజ్ చేసి అందులోంచి స్పెషల్గా ఫోకస్డ్గా నాకు ఇచ్చారనమాట. సో నేను కూడా వాటి ఆ గైడెన్స్ని అడ్వైస్ని నేను నా ఆన్సర్స్లో ఐ మీన్ మాడిఫై చేసుకోవడం, కాన్స్టెంట్గా ఇంప్రూవ్ అవుతా. కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్, డే బై డే ఇంప్రూవ్మెంట్ ఇస్ ది సక్సెస్ ఫర్ దిస్ ఎగ్జామ్ అనమాట, ఇస్ ద మేజర్ రీజన్ ఫర్ ది సక్సెస్. సో తర్వాత ఇంటర్వ్యూలో కూడా శశాంక్ సార్ హీ హెల్ప్డ్ మీ అలాట్, అంటే హౌ టు మేనేజ్ అవర్ స్ట్రెస్ ఇన్ ది ఇంటర్వ్యూ వైల్ వీ ఆర్ పోజ్డ్ సమ్ డిఫికల్ట్ క్వశ్చన్స్. సో సార్ సిమ్మెన్స్ ఎక్స్పీరియన్స్ హెల్ప్డ్ మీ అలాట్ అనమాట. సో ఎఫెక్టివ్గా చెప్పుకున్నట్లయితే ఏకేఎస్ ఐఏఎస్ ప్లేడ్ ఏ వెరీ మేజర్ రోల్ ఇన్ మై ప్రిపరేషన్, ఎందుకంటే నేను ఫస్ట్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇక్కడే తీసుకున్నాను, ప్లస్ మొత్తం అంతా కూడా నా జర్నీలో 70-80% వచ్చేసి మొత్తం అంతా కూడా ఏకేఎస్ ఐఏఎస్ ద్వారానే జరిగిందనమాట. బట్ హౌ వీ యూజ్ అవర్ టెస్ట్ సిరీస్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరే మాక్ ఇంటర్వ్యూస్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వీ యూటిలైజ్ దేర్ సర్వీసెస్. సో వాళ్ళైతే మనకి హ్యాండ్ టు హ్యాండ్ నేను నడిపించడానికి ట్రై చేస్తారు, బట్ వీ షుడ్ హ్యావ్ దట్ యునో కన్సిస్టెన్సీ అండ్ డెస్పరేషన్ టు గో అలాంగ్ విత్ దెమ్ అండ్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. దట్ వాస్ ద మెయిన్ థింగ్. నేను మొట్టమొదటిసారిగా ఆర్మీలో జాయిన్ జాయిన్ అయిన తర్వాత మా అబ్బాయి 1997 జూలైలో జన్మించాడు. తర్వాత తనే స్వశక్తిగా, నేను ఆర్మీలోనే పూనాలో ఉన్నప్పుడు తనకై తాను బడికి వెళ్ళాలంటే తనకై తాను ఎవరు వాటిని బుక్కులు కానీ బ్యాగ్ కానీ చదివించకుండా నాకై నేనే వెళ్తాను డాడీ, ఐఎమ్ మై నేను మై జవంగా స్కూల్కు అలా అంటూ చిన్నప్పటి నుంచి చాలా శ్రద్ధగా ఆ తర్వాత డెడికేట్గా ఎవరు చెప్పినా మాట వినకుండా తనకై తాను వెళ్ళేవాడు. తర్వాత నేను ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా తనకై తాను ఒక స్కూల్లో జాయిన్ కావడం కానీ, అదేవిధంగా ర్యాంక్ వచ్చిన తర్వాత 3IIT వేంపల్లిలో విడుపులపాయలో కూడా సీట్ వచ్చిన తర్వాత, లాస్ట్ ఇయర్ 2019 పాస్ అవుట్ అయిన తర్వాత కూడా తనకై తానుగా నేను ఏదేవిధమైనా యూపీఎస్సీ లెవెల్లో నేను సాధించుకుంటాను డాడీ అని చెప్తే నేను ప్రశ్నించులు పంపించాను. కానీ మా హెల్పింగ్ ఏం లేదు, తనే గట్టిగా చదివాడు. మేము ఓన్లీ పార్క్ ఫిషింగ్ అండ్ ఫైనాన్షియల్ చేసాము. దానికి మా అబ్బాయి అనుకున్న విధంగా గ్రూప్ వన్లో ఆఫీసర్గా సెలెక్ట్ అయినందుకు మేము మా మిస్సెస్, మా చెల్లి, మా కూతురు అందరూ మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము.